హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లాస్ట్ స్టూడెంట్స్ ఏపీ లాస్టెట్ అండ్ పీజీ ఎల్సెట్కి సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రావడం జరిగింది మనకు నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇది అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే ఇందులో మనకు ఫీజు డీటెయిల్స్ అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఇవన్నీ కూడా ఉండడం జరిగింది ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు అయితే ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతాయి అనేసి అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే నేను వేరే ఊర్లో ఉండడం వల్ల మీకు చేయలేకపోతుందని ఈ వీడియో తర్వాత నేను మండే రీచ్ అవుతాను ఇంటికి ఆ తర్వాత మీకు క్లియర్గా అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు మామూలుగా వెబ్సైట్ ఓపెన్ చేసి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సిగ్నల్ కూడా లేదు అయితే ఈ వీడియోని మీరు వెటికల్గానే చూడండి నిలువుగానే ఫుల్ స్క్రీన్లో చూసినట్లయితే మీకు కొంచెం అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడు మనము ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోకి మనం వెళ్ళాలన్నమాట ఏపీఎస్సి కాబట్టి ఇందులోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా ఇది క్లిక్ చేయాలి తర్వాత మనకి కింద చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి ఉంది అయితే ఇక్కడ పైన క్లిక్ హియర్ ఫర్ ఏపీ ట్వంటీ ట్వంటీ టూ కాబట్టి ఇది క్లిక్ చేసినట్లయితే మనకు వెబ్సైట్ అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది సో కిందకు వచ్చేసినట్లయితే ఏపీ లా ట్వంటీ ట్వంటీ టూ క్లిక్ హియర్ టూ గో అని ఉంది ఓకే ఈ విధంగా చేస్తే ఇదనమాట వెబ్సైట్ ఒక పాపప్ రావడం జరిగింది ఇది క్లియర్ చేసేద్దాం సో ఇదనమాట మీకు కౌన్సిలింగ్ వెళ్ళేదాకా ఇదే మిమ్మల్ని నడిపిస్తుంది అక్కడ దాకా అప్డేట్స్ అన్నీ కూడా ఇందులోనే ఇవ్వడం జరుగుతుంది ఈ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వీడియోలోకి లేదా ఈ ఈ వెబ్సైట్లోకి వచ్చేయచ్చు అనమాట సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ ఓపెన్ చేయడం అయితే జరిగింది మీరు అప్లై చేసుకోవద్దండి అప్పుడే టూ డేస్ ఆగిన తర్వాత అప్లై చేసుకుందరు కానీ అప్పుడే కంగారు పడాల్సిన పని ఇంకా వన్ మంత్ టైం ఉంది కాబట్టి సో ఇక్కడ కొంచెం మార్చడం జరిగింది ఇంతకు ముందు మీద అయితే ఇక్కడ మనకు ఇందులోకి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అలాగే నోటిఫికేషన్స్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి వెళ్తే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వచ్చేదన్నమాట ఇంతకుముందు కానీ ఇక్కడ వీళ్ళు ఓన్లీ పేపర్ నోటిఫికేషన్ ఒకటే ఇందాక ఏదైతే మనం చూసామో అది మాత్రమే పెట్టడం జరిగింది సో డీటెయిల్ నోటిఫికేషన్ అని అయితే వీళ్ళు ఇంకా ఇవ్వలేదన్నమాట అయితే డీటెయిల్ నోటిఫికేషన్లు ఏవైతే ఇస్తాడో అవి మామూలుగా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లు ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లోకి మనం వెళ్ళినట్లయితే సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం ఇచ్చేశారు ఇక్కడ ఫీజ్ ఎంత అలాగే త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి ఫీజ్ ఎంత అనేసి అలాగే పీజీ అల్సెట్కి ఫీజు ఎంత అని చెప్పి క్యాష్ని బట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఎగ్జామ్ పదమూడో తారీఖు జూలైనా మూడు నుంచి నాలుగున్నర వరకు మధ్యాహ్నం నుంచి సో ఈ డేట్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి తర్వాత ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం కూడా ఇచ్చ ఇవ్వడం జరిగింది త్రీ ఇయర్స్ వాళ్ళకి ఏమి ఉండాలి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏమి ఉండాలి సో ఇవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వీలుంటే మీరు మొత్తం చదివేసుకోండి ఇక్కడ కొంచెం క్లియర్గా ఇక్కడ చెప్పేశాడు ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి తర్వాత ఇక్కడ మనకు సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది న్యూ డిస్ట్రిక్ట్స్ వచ్చాయి కాబట్టి ఏపీలో ఆ సెంటర్స్ కొంచెం చాలా పెంచేశారు ఇప్పుడు చాలా లక్కీ అనమాట చాలా దగ్గరగా ఉన్నాయి ఇంతకుముందు చాలా దూరం వెళ్ళి రాసుకోవాల్సి వచ్చేది తర్వాత ఇక్కడ సిలబస్ ఉండడం జరిగింది తర్వాత పీజీ ఎల్సెట్కి సిలబస్ ఉండడం జరిగింది తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత మనకి పేపర్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ ఉండడం జరిగింది అనమాట సో ఇక్కడ పైన ఇంగ్లీష్లో కింద తెలుగులో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు సో ఇవన్నీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద చెప్పండి నేను మళ్ళీ నేను ఇంటికి రీచ్ అయిన తర్వాత క్లియర్గా అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈరోజు చాలామంది నా వీడియో గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఎమర్జెన్సీగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో యాక్చువల్ ఏం మిస్ అయిపోయారంటే యూజర్ మాన్యువల్ అనేది మిస్ అయిపోయారు అనమాట అందులో ఏముంటుందంటే అసలు ఎలా అప్లై చేయాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి ఫొటోస్తో పాటు అయితే ఇక్కడ అది ఇవ్వడం వాళ్ళు ఇవ్వలేదు మరి ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు అయితే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం టీఎస్ లాసిట్ వీడియో కూడా చేశాను అది ఒక పద్దెనిమిది నిమిషాల వీడియో ఉంటుంది అది క్లియర్గా చూసినట్లయితే సేమ్ ప్రాసెస్ ఉంటుందండి పెద్ద తేడా ఏమీ ఉండదు సో దాన్ని బట్టి కూడా మీరు అప్లై చేసే ఇచ్చు సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను డైరెక్ట్గా మీరు చేసేయచ్చు ఫస్ట్ స్టెప్ ఫీజ్ పేమెంట్ అనమాట అవన్నీ టీఎస్ లాసెప్ట్కి సంబంధించిన దాంట్లో నేను క్లియర్గా చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ మాక్ టెస్ట్లు కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది సో ఏ విధంగా చేయాలని చెప్పి సో ఇంతే ఇవి కొంచెం ఎక్కువ ఇవ్వలేదు మరి ఇంకా ఏమన్నా అప్డేషన్ ఏమన్నా చేస్తారేమో చూడాలి సో టూ డేస్ వెయిట్ చేసిన తర్వాత మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి కంగారు పడి తప్పులు చేసినట్లయితే మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత కరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే కరెక్షన్స్ ఏవేమి కరెక్షన్స్ అయితే ఏమేమి సబ్మిట్ చేయాలనేది కూడా ఉంటుంది కాబట్టి మీరు కరెక్షన్స్ జోలికి వెళ్ళద్దు అప్పుడే మీరు టూ డేస్ ఓపిక పట్టి తర్వాత అప్లై చేసుకోండి నేను క్లియర్గా మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది తర్వాత లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే డిపార్ట్మెంట్ ఆఫ్ లా శ్రీ పద్మావతి మహిళా ఉత్సవ విద్యాలయం తిరుపతి సో లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే కండక్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఏమన్నా మీకు ఇబ్బంది ఎదురైనట్లయితే ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేసి మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట సో అయితే ఏపీ లాసెట్ గురించి కొంచెం కేరింగ్ తీసుకోండి ఎందుకంటే మీరు చాలా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పెట్టేస్తారు వీళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఇయర్ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు అయితే మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి పేషెన్సీ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది కాబట్టి పేషెన్సీ వాళ్ళే మీరు లా మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మాకు తొందరగా కావాలంటే ఈ మొత్తం లా ప్రాసెస్ అంతా కూడా చాలా స్లోగా ఉంటుంది ఓకే ఇదే వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి అలాగే ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తాను అన్నీ మీరు మొత్తం చదివేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ మళ్ళీ కలుస్తాను యు టాటా బాయ్ బాయ్